హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్ నేను విజయలక్ష్మి ఫ్రెండ్స్ నవల స్రవంతిలో ఈ రోజు మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకొచ్చానండి ఈరోజు మీకు వినిపిస్తున్న నవల మాదిరెడ్డి సులోచన గారి భిన్న ధ్రువాలు నవలను వినిపించబోతున్నాను భిన్న ధృవాలు నవల ఆడియో మొదటి భాగం హుస్సేన్ సాగర్ ఒడ్డున చూపర్లను ఇట్టే ఆకర్షించే మేడ చాలా అధునాతనంగా కట్టబడి ఉంది బయట నుండే ఇంటి సౌందర్యం తిలకించాలన్నట్టు కట్టిన చిన్న అందమైన ప్రహారి చక్కటి ఇనుప కమ్ముల గేటు ఒక గేటు రెక్కపై ప్రశాంతి అని రెండవ దానిపై నిలయము అని చక్కటి అక్షరాలపై సిల్వర్ పెయింట్ ఉంది రయ్యమని దూసుకొచ్చిన ఇంపాల కారు గేటు మూసి ఉండడంతో ఆగిపోయింది డ్రైవింగ్ చేస్తున్న యువకుడు గట్టిగా హారన్ వత్తాడు చెట్లకు నీళ్లు పెడుతున్న మాలి పైపు వదిలి గేటు తీశాడు తోటలో అడుగు పెడుతున్న అతనికి స్వర్గద్వారంలో ఉన్నట్టు అనిపించసాగింది అదృష్టం కలిసొస్తే ఇలాంటిదే ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాడు కారు పార్క్ చేస్తూ హలో విద్య హడావిడిగా ఇంట్లో నుంచి ఒక యువకుడు వచ్చాడు నమస్తే వేణు ఇద్దరు చేతులు కలుపుకున్నారు విద్యాసాగర్ వేణు ఇద్దరూ స్టేట్స్లో కలుసుకున్నారు వేణు సంవత్సరం క్రితమే స్వదేశానికి తిరిగి వచ్చి వివాహం చేసుకుని స్థిరపడ్డాడు విద్యాసాగర్ నెల క్రితం తిరిగి వచ్చాడు వెంటనే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం దొరికింది వెయ్యి రూపాయల జీతం నేను చెప్పిన విషయం గుర్తుందిగా వేణు అడిగాడు గుర్తుంది చిరునవ్వుతో జవాబు చెబుతుంటే అతని కళ్లలో ఒక్కసారి ప్రశాంతి రూపం తళుక్కుమని మాయమైంది ఇద్దరూ ముందుకు సాగారు ఇంట్లోకి వెళ్ళగానే గారు ఎదురొచ్చారు నమస్తే విద్యాసాగర్ చేతులు జోడించాడు నమస్తే నమస్తే బాబు ఆప్యాయంగా చెయ్యి నొక్కి వదిలాడతను అందరూ కూర్చున్నారు ముగ్గురికి చల్లని పానీయాలు తీసుకుని వేణు భార్య సునంద వచ్చింది ప్రశాంతి ప్రణతి ఏరి మేడమీద పేకాడుతున్నారు మీరక్కడే కూర్చుందరు గాని పదండి చక్కగా హుసేన్ సాగర్ అలల్ని చూడొచ్చు వెళ్ళండి వేణు నేను వెళ్ళి మీ అమ్మను తీసుకువస్తాను రఘుపతి లేచాడు అమ్మగారింట్లో లేరా తెలిసిన వాళ్ళింట్లో సత్యనారాయణ వ్రతమని పిలిచారు ఆవిడ నమ్మకాలావిడుకున్నాయి షర్బత్ తాగి పైకి వెళ్లారు వరండాలోకి వెళ్లబోతూ ఆగాడు విద్యాసాగర్ పేక పట్టుకున్న ప్రశాంతి అతని కళ్ళకి అప్సరసలా కనిపించింది ఆలివ్ గ్రీన్ షిఫాన్ చీర స్లీవ్లెస్ జాకెట్టు ఒత్తుగా కత్తిరించిన జుట్టు చెవులకు వ్రేళ్లాడుతున్న లోలాకులు ఆకుపచ్చ చుక్కబొట్టుతో అందమంతా తన సొమ్మే అన్నట్టుంది పసినిమ్మ పండులా ఉన్న శరీర ఛాయతో ఆకుల మధ్య నుండి తొంగి చూసే సంపంగిలా ఉంది విధాతకెంత పక్షపాతం పచ్చగా అన్నింటా అక్కకు తీసిపోనట్టున్న ప్రణతి అక్కలా నాజుగ్గా లేదు మొగవాడి మొరటుతన ఉంది చూడగానే రఘుపతి కూతురని ఇట్టే తెలిసిపోతుంది అలా నిలబడిపోయావే రా వేణు పిలుపుకి ఉలిక్కిపడి ముందుకు వెళ్ళాడు ప్రశాంతి ప్రణతి ఇద్దరూ ఇటు తిరిగి చూశారు వేక కింద పడేసి లేచి నమస్కరించారు నమస్తే అని వారి దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు అన్నయ్య మేం సినిమాకు వెళ్దాం అనుకున్నాము ప్రశాంతి లేచింది విద్యాసాగర్ ముఖం చిన్నబోవడం వేణు గమనించాడు అతనికి మీద విపరీతమైన కోపం వచ్చింది అయినా అప్పుడు బయటపడే సమయం కాదని మీదకి నవ్వు తెచ్చుకున్నాడు ముందే చెప్పకూడదు నాన్నగారు కారు తీసుకువెళ్లారు సెకండ్ షోకి అందరం వెళదాంలే విద్యాసాగర్ గారి కారులో వెడితేనే ప్రశాంతి అడిగింది అతని ముఖం సంతోషంగా వెలిగిపోవడం ఆమె గమనించింది ఈరోజు వెళ్ళకపోతేనేం శాంతి నేను వెళ్ళాలి అనుకున్న రోజు వెళ్ళి తీరాల్సిందేనన్న సంగతి నీకు తెలుసన్నయ్యా అంది నిర్లక్ష్యంగా అది కాక ఇప్పుడు ముంచుకుపోయే పనులేవున్నాయి తదేకంగా చెల్లెలి ముఖంలోకి చూస్తున్న వేణుకు తడుక్కుమని బుర్రలో ఒక ఆలోచనొచ్చింది విసుగుతో ముడుచుకుపోయిన అతని కనుబొమలు విడివడ్డాయి మరేం తర్కం చేయలేదు ఇప్పుడు ఐదయింది ఫలహారం తీసుకుని వెళ్ళండి అన్నాడు మాటల్లోనే సునంద పలహారం ట్రే పట్టించుకొచ్చింది అన్నా వదిన ఆరాటం ఆర్భాటం చూడగానే విద్యాసాగర్ రాకలోని అంతరార్థం ఇట్టే పసిగట్టింది ప్రశాంతి చిన్నగా నవ్వుకుంది సుని తయారవ్వు సినిమాకు వెడదాం అలాగే అంటూ సునంద వెళ్ళింది ప్రశాంతి కొంటె ఆలోచన ఆలోచనొచ్చింది ప్లేట్లో నుంచి తీసింది మునిపంటితో కొరికింది అబ్బా అంటూ దూరంగా గిరాటేసింది ఏంటి శాంతి ఎంత కారమో అంది నిజమా వేణు ఒక వడ తీసి నమిలాడు నీ వడలో మిరపకాయ ముక్కు ఉందేమో శాంతి అస్సలు కారం లేదు అన్నాడు అవునక్క చప్పగా ఉన్నాయి అంది ప్రణతి ఏవండి సాగర్ గారు మీరు చెప్పండి అడిగింది ప్రశాంతి ఆమె మాటల్లో మృదుత్వము అభ్యర్థన అతనిని పిచ్చివాడిని చేశాయి అలాగే ఆరాధనాపూర్వకంగా చూశాడు నిజం వేణు నాకు కారం అనిపించాయి అన్నాడు పలహారాలు పూర్తయ్యాయి అందరూ క్రిందికొచ్చారు వేణు గదిలోకి వెళ్లాడు పది నిమిషాలైనా బయటకు రాలేదు అన్నయ్య మీ రహస్యాలకిదే నా సమయం అంది అసహనంగా ప్రశాంతి ఎందుకో విద్యాసాగర్ సమక్షంలో ఒక్క క్షణం ఉండాలని లేదామెకు పదండి వస్తున్నా ముగ్గురు కార్లో కూర్చుని వేణు దంపతుల కోసం ఎదురు చూడసాగారు ప్రణు వేణు కేక విని విసుగ్గా కారు దిగి వెళ్ళింది ప్రణతి మరో ఐదు నిమిషాలకు బాణంలో దూసుకొచ్చింది సారీ విద్యాసాగర్ గారు నా ప్రాణ స్నేహితురాలు వస్తుంది నేను సినిమాకి రాను అని వెళ్ళిపోయింది వేణు ఆదుర్దాగా బయటకొచ్చాడు ప్రశాంతి మా బావగారు ఫోన్ వచ్చింది నీకంతగా చూడాలనుంటే సాగర్తో వెళ్ళిరా అన్నాడు ఆమె వచ్చే కోపాన్ని అణుచుకుంది కావాలని అతనితో ఒంటరిగా పంపుతున్నారు కాని అనుకుంది ఏవండి పోదామంటారా అన్నాడు విద్యాసాగర్ అంతకంటే అతడు చెప్పకుండా తీసుకెడితే సంతోషించేదేమో అంది పొడిగా ముందు సీట్లోకి రావడానికి అభ్యంతరమా నేను వెనక కూర్చుంటే మీకేమైనా అభ్యంతరమా అబే లేదు కంగారుగా జేబుమాలతో నుదుట పట్టిన చెమట ఒత్తుకున్నాడు విద్యాసాగర్ నెమ్మదిగా కారు కదిలిపోయింది ఏ సినిమాకు వెళదాం మీ ఇష్టం బయల్దేరింది మీ ఇష్టంతో అన్నాడు అతను చిన్నగా నవ్వుతూ నాకు ఏ థియేటర్లో ఏ పిక్చర్ ఉందో తెలీదు అంది ప్రశాంతి నాకంతకన్నా తెలీదు అమెరికాలో అతను ఏదో చెప్పబోయాడు మనం ఇండియాలో ఉన్నాం అమెరికా వరకు ఎందుకులేండి ఓ ఐ సి అతను అదోలా నవ్వి నాకు సినిమా చూసే కంటే మీతో ఒంటరిగా మాట్లాడాలని ఉంది కమలా నెహ్రూ జులాజికల్ పార్క్కి వెళ్దామా ఎవల్యూషన్ థియరీ అర్థం చెప్తారేంటి కర్మ అంది ప్రశాంతి అతను నవ్వాడు ఇద్దరూ కార్లో పార్క్ అంతా తిరిగి కారు ఒక చోట ఆపి గార్డెన్లో కూర్చున్నారు మీరు మీరు ఏంటండి నేను అతను జవాబు చెప్పడానికి చాలా తికమక పడుతున్నాడు ప్రశాంతికి పెద్దగా నవ్వాలనిపించింది కానీ సభ్యత కాదని ఊరుకుంది నాపై మీ అభిప్రాయం ఏంటి ఎవరండి ఆ మాసినవాడు నా రికమెండేషన్పై ప్రమోషన్ ఇస్తానన్నాడేంటి ఖర్మ అతను పెద్ద జోక్లా గలగలా నవ్వాడు అతను నవ్వుతున్నప్పుడు ముఖం వికారంగా తయారవుతుందన్న సంగతి మొదటిసారిగా గమనించింది ప్రశాంతి అది కాదండి మీ అన్నయ్య మీ విషయంలో నా అభిప్రాయం అడిగారు మీరు నాకు చాలా నచ్చారు థ్యాంక్స్ అంది గడ్డి పీకుతూ నేను మీ వాళ్లందరికీ నచ్చాను అయితే ఇది పాత పద్ధతి కాదు కదా ఫారిన్ వెళ్ళొచ్చిన మాలాంటి వారమైనా కాస్త ఫావర్డ్గా ప్రవర్తించాలి కదా అందుకే మీ అభిప్రాయం మీ నోటి మీదుగా వినాలని మీ అభిరుచులు గ్రహించాలని అంటూ అతనాగాడు ఆమె తల ఎత్తింది అతని చూపులు కాంక్షతో వికారంగా కనిపించాయి అభిరుచిలా అవును ఒకరివి ఒకరికి తెలిస్తే మంచిది కదా మీకెవరి పుస్తకాలంటే చాలా ఇష్టం టెంపోరావ్ భయంకర్ అతని ముఖం మీద క్షణం ఆశ్చర్యం కదలాడింది దాన్ని కప్పిపుచ్చుతూ నవ్వాడు నాకు అవే ఇష్టంలేండి అన్నాడు మీకు ఎలాంటి సినిమాలంటే ఇష్టం అగ్గి మీద గుగ్గిలం చిచ్చర పిడుగు కదలడు మెదలడు ఇవి సినిమా పేర్లా ఓహో మీకు తెలీదా ఎవరికి గుర్తుంటాయి లేదు మీరేమైనా నన్ను అడగాల అన్నాడు నా ప్రశ్నలు అయిపోయాయి అన్నట్టుగా మీకు కట్నం ఎంత కావాలి ప్రశాంతి మాటలకు ఉలిక్కి పడ్డాడు వేణు చేసిన హెచ్చరిక గుర్తుకొచ్చింది మీరే నా కట్నం అన్నాడు థ్యాంక్స్ అతనికి సంతోషంగా ఉంది విజయ గర్వంతో ఛాతి వెడల్పోయింది మీ ఇంట్లో నా మాటకెవరైనా ఎదురు చెప్పేవాళ్లున్నారా లేరు మీరు స్వతంత్రులు మీవారు నాపై అధికారం చలాయిస్తే అడిగింది ప్రశాంతి చలాయించరు ఎవరైనా ఆ బుద్ధి తక్కువ పనిచేస్తే వెంటనే బయట దారి పట్టాల్సిందే రియలి ఆమె అడిగే తీరు కొంచెం గమనించినా విద్యాసాగర్కు ఆమె అంతర్యం తెలిసిపోయేది అతను అందమైన ఆమెనే చూస్తున్నాడు అంగీకారం తెలిపిన మరుక్షణమే తన చేతులలో ఉంటుంది అనుకుంటున్నాడు నమ్మకంగా లేదా అన్నాడతను మీ సహృదయానికి నా జోహార్లు ఇక వెళదామా అంటూ లేచింది ప్రశాంతి అతను చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టాడు తొందరేముంది ఏదైనా హోటల్లో సప్పర్ తీసుకుని వెళదాం పదండి మరి అంది మనోహరంగా నవ్వుతూ ఇద్దరూ లేచారు ఈ ప్రశాంతిని గూర్చేనా తను విన్న మాటలన్నీ పురుషద్వేషి నిప్పురవ్వ కొరకరాని కొయ్యి ఎన్ని మాటలు చెప్పారందరూ నిమిషంలో నేను ఫూల్లు చేయలేదు ఆడవారిదేముంది కార్లు హోదాలు చూస్తే మైమర్చిపోతారు అనుకుని సగర్వంగా ఇంపాల కారువంక చూసుకున్నాడతను అందమైన ఆడపిల్లను చూడగానే అంత మైమరప అడిగిన వాటికల్లా గంగిరెద్దులా తలోపటమే వ్యక్తిత్వమా అనుకుంది ప్రశాంతి ఏ హోటల్కి వెళ్దామంటారు అడిగాడతను ఏదైనా వెజిటేరియన్ హోటల్కి అతని ముఖంలో రంగులు అరశేకన్ మారి మళ్లీ యథాస్థితికొచ్చాయి అది చూసి ప్రశాంతి నవ్వుకుంది ఎనిమిది గంటలకు ఇల్లు చేరుకున్నారు నా ప్రశ్నకు జవాబు చెప్పనేలేదు అడిగాడు విద్యాసాగర్ అన్నయ్య చెబుతారు అంది కారు దిగుతూ గుడ్ నైట్ గుడ్ నైట్ చిరియో సుతారంగా చెయ్యూపిందామే కారు వెళ్ళిపోయింది శాంతి అతన్ని ఇంట్లోకి రమ్మనుకూడదా వేణు బయటకొచ్చాడు నీవు బావమరిదితో మాట్లాడుతుంటే ఆయనకు బోరు అంది ప్రశాంతి మా బావగారు రాలేదు వస్తానని చెప్పింది ఎప్పుడట అంటూ నవ్వుతూ పైకి వెళ్ళిపోయిందామే బట్టలు మార్చుకుంటుండగా ప్రణతి వచ్చింది నీ ఫ్రెండ్ ఏమందే ప్రణు అడిగింది ప్రశాంతి ఫ్రెండా ఓ రాలేదు చూడవే ఆ ఫూల్ నీ అంత బిగ్ ఫూల్ ఇంకెవరుంటారులే అన్నయ్య చెప్పమన్న మాటలు నువ్వు చెప్పావు అవునా అంది ప్రశాంతి క్షమించు శాంతి ప్రణతి కళ్ళు దించుకుంది ప్రశాంతి బట్టలు మార్చుకుని వచ్చింది నచ్చాడా విద్యాసాగర్ అడిగింది నీకు నచ్చాడా మొదటి చెప్పు ఎవరికైనా నచ్చుతారు చక్కని మనిషి ఫారిన్ వచ్చాడు ఇంపాల కారు ప్రణతి మాటలకు పక్కుమని నవ్వింది ప్రశాంతి ఎందుకు అబద్ధం చెప్పానా ఏం తక్కువ చెప్పు అంది ప్రణతి చెప్పినా నీకర్థం కాదు ప్రణు అంది ప్రశాంతి ఆమె మానసం ఎటో వెళ్లిపోయింది తన ఊహాసుందరుడిని వెతుక్కుంటూ రఘుపతి ముగ్గురు కొడుకుల తర్వాత ఇక పిల్లలు పుట్టరు అనుకున్నాక కాంతమ్మ కోర్కె గ్రహించినట్టే వేణు తర్వాత పదేళ్లకు ప్రశాంతి పుట్టింది ఆ తర్వాత ప్రణతి ఆ ఇంట్లో అందరూ ఒక ఎత్తైతే తల్లిదండ్రులకు ప్రశాంతి ఒక ఎత్తు దానికి తోడు ఆమె పుట్టిన దగ్గర నుంచి అంతా కలిసొచ్చిందేగాని నష్టం రాలేదు అదో ప్రత్యేకాభిమానం హరిశ్చంద్ర రామచంద్ర వేణుగోపాల్ ముగ్గురు ఉన్నత విద్య అభ్యసించారు హరిశ్చంద్ర తన భార్యాబిడ్డలతో బొంబాయిలో ఉంటున్నాడు రామచంద్ర కలకత్తాలో జియాలజిస్టుగా ఉన్నాడు అతని కుటుంబం అక్కడే ఆఖరివాడు వేణు రెండు సంవత్సరాలు స్టేట్స్లో ఉండొచ్చాడు వివాహం చేసుకుని తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాడు అతను హెచ్ఎంటీలో పనిచేస్తున్నాడు పెద్ద కుమార్లకు ఇంటి విషయాలు అంతగా పట్టవు పండగలకి శుభకార్యాలకి వస్తారు చెల్లెళ్లున్నారని బహుమతులు తెస్తారు నాలుగు రోజులుండి వెళతారు చేతికందిన కొడుకులున్నా తనకు ప్రయోజనం లేదని తల్లిపడే బాధను అర్థం చేసుకుని మంచి అవకాశం వచ్చినా వదులుకుని ఇంట్లోనే ఉన్నాడు వేణు అతని భార్య కూడా అతనికి తగినదే పెద్ద కుటుంబం నుండి వచ్చిన పిల్ల మంచి చెడు అర్థం చేసుకుంటుంది బిఏ పాస్ అయినా గర్వం అతిశయం లేవు ప్రశాంత్కి పద్దెనిమిదో ఏడు వచ్చినప్పటి నుంచి సంబంధాలు వెతుకుతున్నారు ఒక్కటి నచ్చదు యూనివర్సిటీలో కూడా ఆమె అంటే జడుస్తారు మగపిల్లలంటే చేదరిస్తుందని ప్రచారంలోకి వచ్చింది ఇప్పుడు ఇరవై ఒకటో సంవత్సరం సంబంధం కుదిరే వరకు ఎంఏలో చేరింది ఈ ఏడుతో అయిపోతుంది విద్యాసాగర్ను చూసిన రఘుపతి తన కూతురికి అతను తప్పక నచ్చుతాడని ఆశపడ్డాడు నమ్మకంగా ఉన్నాడు ప్రణతి చెప్పిన వార్త విని అతనికి మతిపోయింది విన్నావా భార్యను కేకేశాడతను ఏంటి శాంతికి ఈ సంబంధం కూడా నచ్చలేదట తమాషా కందేమో చిన్నతల్లి మనతో తమాషా చేస్తుందా ఆవిడ చేస్తున్న పని వదిలిపెట్టొచ్చింది భర్త ముఖం చూస్తే కూతురిపై విపరీతమైన కోపం వచ్చినట్టుగా ఉంది నాకు అనుమానం అన్నాడు రఘుపతి ఏంటండి శాంతి మనసులో ఎవరన్నా ఉన్నారేమో యూనివర్సిటీ కబుర్లు వినలేదా ఇది ఎవరితో సవ్యంగా మాట్లాడిందని ప్రేమిస్తుంది ఏమో కనుక్కుంటే మంచిది సునందా ఏ మీరిద్దరూ స్నేహంగా ఉంటారు కదా దాని మనసులో మాట అడుగమ్మా ఇది వరకే మీ అబ్బాయి అడగమంటే అడిగాను మావయ్య అలాంటిదేం లేదు అంది మరేం చేద్దాం తెలివి రాకముందే చేస్తే పీడపోయేది కాంతమ్మ విసుక్కుంది వేణు ఈ సంగతి విని మండిపడ్డాడు మీరు పాడు చేశారు ఇది ఎనిమిదో సంబంధం దానికి తెలుసా బయటిప్పటికీ ఇతరులనే మాటలు వినలేక చస్తున్నాను అన్నాడు అన్నయ్య బయటవారి మాటలు వినమని మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయలేదు నా వివాహం పూర్తిగా నా సరి చేసుకుంటూ సరిచేసుకుంటూ మేడదీగింది ప్రశాంతి నీ ఇష్టం కాదని ఎవరన్నారు ఇష్టమైన వాడిని చూపించు మేం కన్యాదానం చేసి తరిస్తాం నీ వెటకారం అనవసరం నాకిష్టమైన వ్యక్తి తటస్థపడ్డ రోజు నీ కన్యాదానం అక్కర్లేకుండా వెళ్ళిపోతాను సాగర్కేం తక్కువ చెప్పు నాకు కావలసిన ఏవి అతనిలో లేవు అంది ప్రశాంతి ఏంటమ్మా దూకుడు నీ మనసులోని మాట సరిగ్గా చెప్పరాదు రఘుపతి మృదువుగా మందలించబోయాడు నా మనసులోని మాట చెబితే వినిపించుకోరే ఆ విద్యాసాగర్ నీడ కూడా భరించలేను అంది ప్రశాంతి చాలే తెలివి ఎందుకు ఇష్టం లేదో చెప్పు నా ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పన్నయ్యా నీ కాబోయే భార్య మమ్మల్ని ఇంట్లో నుంచి తరిమేయమంటుందనుకో వెర్రి నాగన్లా తరిమేస్తావా ఎందుకు తరిమేస్తాను నా వారు నాకుంటారు నీ స్థానం నీకుంటుంది ఆ స్థానం రా లేదా ఓ నమస్కారం అంటాను లెక్చర్ ఇచ్చినట్టుగా చెప్పాడు వేణు మరి నీ స్నేహితుడు పుణ్యపురుషుడు నా అంగీకారం లేకపోతే తన వారిని నా దరిదాపులకు కూడా రానివ్వడట ప్రశాంతి మాటలకు అందరూ నవ్వారు వేణు కూడా వచ్చే నవ్వుని బిగబట్టాడు శాంతి నువ్వంటే అతనికి చాలా ఇష్టం నువ్వు క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నావని వాడికేం తెలుసు వెధవ నిన్ను ప్రసన్నురాల్ని చేయాలని అలా అని ఉంటాడు అదొక్కటే కాదన్నయ్య నేను అన్నదానికల్లా గంగిరెద్దులా తలోపటమేనా అంది నీ వాడి చూపులకు వేడి మాటలకు భయపడు ఉంటాడులే అన్నయ్య కావాలంటే నీ అడుగు మీరంతా అలా అంటారనే చాలా జాగ్రత్తగా మాట్లాడాను అంది విసుగ్గా సాగర్ని వద్దంటున్నావా నాకు పదే పదే చెప్పే అలవాటు లేదని నీకు తెలుసు అంది విసుగ్గా ప్రశాంతి తిక్క రేగితే నేనెంత మొండివాడినో నీకు తెలుసు అన్నాడు వేణు అతని విషయం అందరికీ తెలుసు ఇల్లు కడుతుండగా ఓ రోజు ఓ గమ్మత్తు జరిగింది పనుల తొందరలో పడి బాయిలర్లోకి బొగ్గులు తేవడం మర్చిపోయాడు అప్పటికింకా గీజర్ రాలేదు ఉదయమే లేచిన రఘుపతికి భార్య సణుగుడు విని విసుగనిపించింది బాత్రూం తలుపులు కని తెచ్చిన కలప పడి ఉంది దాంట్లో నుంచి సన్నని పేళ్లు తీసి బాయిలర్లో వేస్తున్నాడు విషయం తెలియని వేణు బయటకొచ్చి తండ్రిని అడిగాడు పేళ్లెందుకు నాన్నా అని గంధం తీసి ఒంటికి రాసుకుంటాను విసుగ్గా అని బయటకు వెళ్లాడు రఘుపతి మరో గంటకు వచ్చి చూస్తే కర్రంతా గంధం చెక్కలంత ముక్కల కింద నరకబడి ఉంది ఏంట్రా ఇది మండిపడుతూ అడిగాడు రఘుపతి గంధం తీయడానికి అనువుగా ఉంటుందని తాపీగా నిదానంగా జవాబిచ్చాడు వేణు అందరికీ వేణు మొండివాడని తెలుసు గతం గుర్తుకొచ్చి రఘుపతి కంగారు పడ్డాడు ఏం చేస్తావు అన్నాడు కాళ్ళు చేతులు కట్టి పెళ్లి చేస్తాను ఆదర్శ పురుషుడని పేపర్లో పేరు వేస్తారులే అంది వెటకారంగా ప్రశాంతి పెద్ద తల్లి ఏంటి వాదన కాంతం అడిగింది మీరంతా మావయ్య కూతురిని పెళ్లి చేసుకోమంటే ఈ పెద్ద మనిషి ఎందుకు వద్దన్నట్టు మనలో మాట అరుంధతికి ఏం తక్కువైందట అంది ప్రశాంతి శాంతి అరుంధతి ఆడదంటామా దానికి లక్షణాలు లక్షణాలున్నాయా దాన్ని భరించడం అలాగే అన్నయ్య నీ స్నేహితుడిలో నేను ఊహించిన పురుష లక్షణాలు లేవు నేనొక్క క్షణం కూడా భరించలేను నిర్భయంగా చెప్పింది ప్రశాంతి నోర్ముయ్ చూశారా నాన్నగారు తనే మనిషి తనకే మనసుందనుకుంటాడన్నయ్య తనకెలాంటి భార్య కావాలో చెప్పలేదా నేను బ్రతకడం ఇష్టం లేదు ప్రశాంతి కనుకొలకుల్లో నీరు చూసి కుంగిపోయాడు రఘుపతి కూతుర్ని దగ్గరగా తీసుకుని కళ్ళొత్తాడు శాంతి నీకిష్టంలేంది ఏదీ జరగదమ్మా పోనీయరా వేణు అతనికి వేరే దొరక్కపోరు అన్నాడు రఘుపతి దొరక్క కాదు అవతల అరవై వేల కట్నం వస్తుంటే నా కోసం వద్దన్నాడు నీ స్నేహితుడి విశాల హృదయానికి ధన్యవాదాలు ఈరోజే వెళ్లి వేలం వే ఇంపాలా కారుందిగా లక్ష దాకా రావచ్చు అంది ప్రశాంతి షడ పైసే ఇందాక తెలుగులో అదే మాటన్నారు నాకు అర్థమైంది వేణు ఇక వినలేనట్టు గబగబా మేడపైకి వెళ్లిపోయాడు అతనికి అందరినీ పట్టుకుని తన్నెయ్యాలన్నంత కోపంగా ఉంది మంచానికి అడ్డుగా పడిపోయి ఆలోచించసాగాడు సునంద వచ్చి అతని బూట్లు టై అన్నీ ఊడదీసినా తెలియనేలేదు ఇదిగో వేడి కాఫీ తాగితే తలదిమ్ము పోతుంది సునంద మాటతో అతను లేచి బూట్లు విప్పుకోబోయాడు ఆమె నవ్వింది సుని అతని కంఠంలో తీరుకు సునంద పారిపోబోయింది ఏయ్ ఆమె పమిట దొరికింది వచ్చి అతని వడిలో పడింది సుని ఒక్క మాట చెప్పు నువ్విలాగే ఆగిపోయారే అడగండి నాకు తెలుసు నువ్వు అడిగి ఉండవు ప్రతి ఆడపిల్లకు వివాహం ఒక అందమైన కళ దానిలోకి వారు ఆహ్వానించే రాకుమారుడిని రంగురంగుల్లో చిత్రించుకుంటారు కొందరికి ఆ కళ నిజమవుతుంది మరికొందరికి అబద్ధమై జీవితాంతం అశాంతితో గడుపుతారు ఈ పురుషుడు భర్త అనుకోగానే మదిలో తీయని భావాలు ఏంటో ఈ మైమరపు అతను కోపమంతా మరచిపోయాడు నా అభిప్రాయం అడగబోయి ఆపారు అందుకే చెబుతున్నాను అంది అతని వంక చూస్తూ సునంద మరి నీవు కోరుకున్నా చ పొండి సిగ్గులేదు అతని దగ్గర నుండి పారిపోయిందామే ఇందాక చెల్లెలితో కఠినంగా మాట్లాడినందుకు సిగ్గుపడ్డాడు వేణు లేచి ప్రశాంతి గదిలోకొచ్చాడు కిటికీలో నుంచి హుస్సేన్ సాగర్ అలలు చూస్తూ నిలబడింది ప్రశాంతి శాంతి అతని వైపు తిరిగింది కానీ ఆ చూపులో ఏం కావాలన్నట్టుగా అనిపించింది నన్ను క్షమించు చల్లాయి ఆ అంది నమ్మలేనట్టుగా ప్రశాంతి తొందరపడ్డాన్లే అన్నాడు ఆ తర్వాత ఇద్దరు నవ్వుకున్నారు వేణుకు అదోలా ఉంది స్నేహితుడికి ఫోన్ చేయాలంటే అతని ఆఫీస్ కాగితాలు చూసుకుని వచ్చేసరికి పదయింది సునంద్ అటు తిరిగి పడుకుంది ఆలస్యం చేశానా సుని అంది మత్తుగా అతను ముందు కొంగాడు ఇంతలో తలుపు చప్పుడైంది అతను నిటారుగా నిలుచున్నాడు నైటీలో ఉన్న సునంద దుప్పటి పైకి లాక్కుంది అన్నయ్యా శాంతిలా ఉందే వెళ్ళి తలుపు తీశాడు ప్రశాంతే ఐదు నిమిషాలు నీతో మాట్లాడాలి బయటకొస్తావా అంది పర్వాలేదు నువ్వు లోపలికి రా అతని వెనకాలే వచ్చిందామే తను రాసుకునే టేబుల్ మీద కూర్చున్నాడు స్థలం లేక వదిన పక్కలో కూర్చుంది జాగ్రత్తమ్మోయ్ మీ ఆయననుకునేవు అంది ప్రశాంతి చూసారా మీ చెల్లి జానతనం సునంద భర్తతో ఫిర్యాదు చేసింది అనుకున్నా పర్వాలేదు ఆడబిడ్డ సామెత సామెతుందిగా అన్నాడు నవ్వుతూ ఏంటో చెప్పాలన్నా అడిగాడు మీ స్నేహితుడు అదే హుసేన్ సాగర్ పొరపాటు విద్యాసాగర్ గారి కారు ప్రణతికి నచ్చిందట నచ్చితే అతను అమ్మొద్దు అన్నాడతను అతను అమ్మకపోతే అదే పోతానంటుంది ఏంటి శాంతి నిజమన్నయ్య మీ సాగర్ దానికి నచ్చాడట కాదు అతనికంటే అతని కారు హోదా నచ్చిందంటే సరి అంది ప్రశాంతి ఊరుకో ప్రశాంతి ఏంటా మాటలు సునంద నిటారుగా కూర్చుంది అది చెప్పమన్న మాట చెప్పాను ఆవులిస్తూ లేచింది ప్రశాంతి అతను అంగీకరించాలి కదా అడిగా చూడు అని చెప్పి వచ్చి పడుకుంది ప్రశాంతి తెల్లవారి ఇంట్లో ఏదో కలకలం వినిపిస్తే కాలకృత్యాలు వచ్చింది కాంతమ్మకు వరుసకు తమ్ముడైన సారథి వచ్చాడు నగర్ నుండి అతనక్కడ ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్నాడు ముప్పై సంవత్సరాలుంటాయి చక్కటి విగ్రహం ఫారిన్ వెళ్లలేదు కాని రాజాలాంటి లాంటివాడు అనుకుంది కాంతమ్మ నమస్తే మావయ్య ఎవరు అతని తిరిగాడు హలో నాలుగు సంవత్సరాల్లో ఎంత ఎదిగావు కోడలుగారు అదేం పిచ్చి చక్కటి ఉంగరాల జుట్టు కత్తికి బలిచ్చావు అన్నాడతను ఎవడు పడతాడు బాబూ యాతన తలంటూ మరి ఈ ఆరు గజాల చీర మాత్రం ఎందుకు మానే వేస్తే తప్పే ఉంది అతని పక్క కుర్చీలో కూర్చుంది ప్రశాంతి మీరు ప్యాంట్లు టైలు వేయటంలే అవి మన దేశపు దుస్తులేంటి అప్పుడే వాదనలు మొదలయ్యాయా నవ్వుతూ రఘుపతి వచ్చాడు బావగారు మన దేశ సంస్కృతి పిల్లలకు తెలియకపోయినా తెలియచేయాల్సిన బాధ్యత మీపై ఉంది పోనీ ఓయి సరదా రండి రండి పలహారం చల్లారిపోతోంది కాంతమ్మ కేక పెట్టడంతో సంభాషణ ఆపి వెళ్లిపోయారు సారథి ఉన్న నాలుగు రోజులు సరదాగా గడిచింది అతను ప్రశాంతికి నచ్చాడు అతనిలోని గర్వం నచ్చలేదు అతను వెళ్ళిపోయిన రోజు సాయంత్రం ప్రణతితో ఆ మాటే అంది ఈ సాగర్ కంటే మామయ్యే నయం ప్రణు ఇంకా సాగర్ని అడగలేదు కదా సారథిని చేసుకోరాదు అంది ప్రణతి అక్కను సూటిగా చూసింది ఆ తరువాత తలాడించి వెళ్ళిపోయింది తల్లితో గుసగుసగా ఏమో చెప్పింది నిజమా ఇన్నాళ్లకు దాని మనసుకు ఒకరు నచ్చినందుకు సంతోషం సమయం కనిపెట్టి అడుగుతాను ఆమె సంబరం అంతా ఇంతా కాదు సాగర్ ప్రణతిని చేసుకోను అంటే వేణుకు తృప్తిగా ఉండేదేమో అతను అంగీకారం తెలుపుతుంటే మతిపోయిన వాడిలా చూశాడు ఇంకా రెండు నెలలాగి శ్రావణంలో ముహూర్తాలు పెట్టుకుందాం మా అక్కకు ఆపరేషన్ అవుతుంది అన్నాడతను అలాగే అన్నాడు వేణు ఈ మనిషే భార్య కోసం అన్నీ వదులుకుంటానని కోతలు కోశాడు కదూ అనుకున్నాడు మీ చిన్న చెల్లికి కూడా కట్నాలు అడగొద్దు లాంఛనాలొద్దు అనే పట్టింపేదైనా ఉందా అడిగాడు విద్యాసాగర్ వేణు స్నేహితుణ్ణి పరీక్షగా చూశాడు అతని కళ్లలో ఎన్నో విషయాలు చదవగలిగాడు లేదు దాని పేర్న ఉన్న యాభై వేలు దానివే అన్నాడు ప్రశాంతి ఇతన్ని నిరాకరించడంలో తప్పేం లేదు అనుకున్నాడు వేణు అత్తయ్య వారు లేరు ఒక్కదాన్ని వెడితే అక్క ఏమనుకుంటుంది ప్రశాంత్ని తీసుకువెడతాను ప్రణు అతనితో సినిమాకు వెళుతుందట సునంద అత్తగారిని అడిగింది సునంద అక్క భర్త కాచిగూడలో పేరు మోసిన డాక్టర్ అతని కొడుకు పుట్టినరోజని పిలిచి వెళ్లారు వేణుకి వేరే పని ఉండి రాత్రికొస్తానని వెళ్ళిపోయాడు అది వస్తానంటే నాకేం అభ్యంతరమే అంది కాంతమ్మ మీరొకసారి చెబితే ఆగిపోయింది సునంద దానికేం భాగ్యం నవ్వుతూ మెట్ట దగ్గరికెళ్ళింది తల్లి అని కేకవేసింది ఇక కాలేజీలు తెరుస్తారని పుస్తకాలు తీసిన ప్రశాంతి క్రిందికొచ్చింది ఏమ్మా సునంద ఒక్కరితే వెడితే వాళ్ల వాళ్ళు ఏమనుకుంటారు తోడుగా వెళ్లరాదు అంది కాంతమ్మ అక్కడ వాళ్ళంతా వింత మృగాలను చూసినట్టు చూస్తారమ్మా నాకిష్టం లేదు శాంతి అలాంటి వారెవరూ రారు డాక్టర్లు కొందరు మా చుట్టాలు మాత్రం వస్తారు హామీ ఇచ్చింది సునంద అదంతగా అంటుంటే వెళ్లరాదుటే అంది కాంతమ్మ ఇక లాభం లేదని తయారయ్యొచ్చింది ప్రశాంతిని చూసిన సునందే రెండు నిమిషాలు కళ్ళు తిప్పుకోలేకపోయింది పసిడి బొమ్మలా ఉన్న ఈ పిల్ల నా కూతురా అని సంబరపడిపోయింది కాంతమ్మ చాలా రాత్రైతే అబ్బాయి వస్తాడు పంపుతాను ఒంటరిగా రాకండి మా బావగారు వస్తారులే అత్తయ్యా అంది సునంద మాలి తెచ్చిన టాక్సీలో ఇద్దరూ కాచిగూడ వెళ్లారు కార్లో నుంచి దిగుతున్న ప్రశాంతిని ఆడామొగ కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు చూడొదినా అందరూ ఎలా చూస్తున్నారో అందుకే నేను రాను అన్నాను అంది ప్రశాంతి అది వారి తప్పు కాదు ప్రశాంతి తప్పంతా నీ అందంలో ఉంది పోదు అంది ప్రశాంతి అందర్నీ అలా ఆకట్టుకున్నందుకు గర్వంగా ఉంది సునంద అక్క సుమిత్ర ఎదురు వచ్చింది హలో ప్రశాంతి మా ఇల్లు పావనమైంది అంది చెల్లి మీ ఆయనడే అడిగింది ఆయనకు మౌలాలిలో పనుందక్క త్వరగా వస్తే తప్పకొస్తారు అంది సంవత్సరం అందుకుని ముద్దు పెట్టుకుంటూ అందరూ ఇంటికి ఎడమవైపు ఉన్న ఖాళీ స్థలంలో వేసిన అరేంజ్మెంట్లను పర్యవేక్షించారు సాయంత్రం చక్కగా గార్డెన్లో కుర్చీలు అమర్చి మధ్యగా పెద్ద టేబుల్ వేశారు దానిపై రకరకాల పలహారాలు అమర్చి మధ్యగా కేక్ పెట్టారు టేబుల్ క్రింద చల్లని పానీయాలుంచారు ఎవరికి వారు తీసుకుని కుర్చీల్లో కూర్చోవడం ఈ ఏర్పాట్లు బాగున్నాయక్క బావెక్కడా అభినందనలు చెబుదాం అంది సునంద ఇంకా నయంలే మీ బావకు అంత తీరిక ఓపికా తల్లి మన్మోహన్ వచ్చి చేశాడు మను అన్నయ్యా ఈ ఊరెప్పుడొచ్చాడు నీకింకా తెలీదా ఉస్మానియా యూనివర్సిటీలో రీడర్గా వేశారు వరంగల్ కాలేజీ వదిలిపోయింది నిజమా అయితే పిన్ని చాలా సంతోషించుండాలి కాదా అరుణకు సంబంధం కూడా కుదిరింది చెప్పింది సునంద అక్క మన్మోహన్ అన్నయ్య ఇష్టప్రకారమేనా అడిగింది సునంద మరి వాడనుకున్నది సాధించి తీరుతాడు కట్నం లాంఛనం ఏమీ లేదట వివాహం కాగానే భార్యాభర్త లండన్ వెళతారట సుమిత్ర చెప్పేది ఎవరి విషయమో అర్థం కాలేదు తలా తోకాలేని సంభాషణ విసుగ్గా ఉంది ప్రశాంతికి వెళ్ళి ప్రశాంతికి నేను నేనొస్తాను సుమిత్ర లోపలికి వెళ్ళింది విసుగ్గా ఉందా అంటూ సునంద వచ్చింది మీ ముచ్చట్లు సారీ శాంతి చాలా రోజుల తర్వాత మా పిన్ని కుటుంబం సంగతులు వింటూ ఉంటే ఎవరా పిన్ని నీ పెళ్లిలో చూడలేదు ఆవిడ ఎక్కడికి రాదు శాంతి మా బాబాయ్ గారు ప్రొఫెసర్గా ఉండేవారు ఇద్దరు పిల్లలు అరుణ మన్మోహన్ ఆయన కారు యాక్సిడెంట్లో పోయారు ఆ షాక్ నుండి ఇంకా ఆవిడ తేరుకోనే లేదు మన్మోహన్ ఆ ఇంటికి దీపం పిన్ని బలవంతం చెయ్యదు తన ఆశయాలకు తగిన వరుడే కావాలని చెల్లెలి పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాడు ఇప్పటికీ కుదిరింది నా పెళ్లికి అతనిక్కడ లేడు ఢిల్లీలో ఏదో కాన్ఫరెన్స్ ఉందని వెళ్లాడు చెప్పింది సునంద అలాగా పెళ్లైన పది రోజులకి నేను గ్రీటింగ్ కార్డు తెచ్చిస్తే మోహన్ అన్నయ్యదంటూ కరెక్ట్ వాడంటే మా ఇంట్లో అందరికీ ఎంత ఇష్టమో ప్రశాంతికి అసూయగా ఉంది ఆమెకు గుడ్డి నమ్మకం ఉంది తన ఇంట్లో తనకున్న ప్రత్యేక స్థానం మరెవరికీ లేదు ఉండకూడదు అనుకుంటుంది హలో మరదలా అంటూ వచ్చిన సుమిత్ర భర్త ప్రశాంతిని చూసి తటపటాయించాడు మరిచిపోయావా మా ఆడపడుచు నీ పెళ్లికి నేనొచ్చింది రెండు గంటలేగా జ్ఞాపకం లేదు మా మరదలు పెత్తనం ఎలా ఉంది గలగల నవ్వుతూ సునంద భుజం చరిచాడతను ఇంకా నీ మోటు సరసం మానలేదు అక్క ఎలా భరిస్తుందో ఏంటో అంది సునంద ఈరోజు ఉండి చూడు సిగ్గు లేకపోతే సరి సునంద వెక్కిరించింది ప్రశాంతికి ఎబ్బెట్టుగా తోచింది ఆ క్షణంలో తన పవిత్రతకు ఎంతో గర్వించింది కూడాను ఏమా చల్లాయి అలా నిలుచుండిపోయావే మీ మాటలు వింటున్నాను నువ్వు ఎక్కడో కలుపుకుని మాట్లాడాలమ్మా అని భార్య వైపు తిరిగాడు సుమిత్ర మోహన్గాడు ఆలస్యంగా వస్తానన్నాడు వాడు చేసిన పనంతా పోయింది వాడు గీడు అంటారే అనకపోతే స్నేహితుడు అర్జెంటుగా ఊరెళ్లాలట బస్సు లేదట ఈ మహానుభావుడు తన స్కూటర్ మీద దింపేస్తాడట చెప్పాడు సుమిత్ర భర్త అలాంటి రోగాలు వాడికున్నవేలే మీరు తిట్టినంత మాత్రాన పోవులండి వచ్చిన ప్రతి వాళ్ళు మన్మోహన్ గురించి అడుగుతుంటే ఆ మహాపురుషుడెవరో చూడాలన్న కుతూహలం పెరిగింది ప్రశాంతికి చూస్తూ ఉండగానే షామియానా అతిథులతో నిండిపోయింది అందరూ వచ్చారు అయినా కేక్ కట్ చేయరేంటి ఆరు గంటలకన్నా పార్టీ ఆరుంపావైనా మొదలు పెట్టలేదు ప్రశాంతికి వెళ్లిపోదామనిపించింది ఆమె ఉద్దేశం గమనించినట్టే సునంద అక్క దగ్గరకు ఆత్రంగా వెళ్ళింది అందరూ వచ్చారు కదక్క ఆలస్యం దేనికి అంది మను రాలేదు కదే అంది సుమిత్ర ఆ మాటలకు దగ్గరగా ఉన్న ఒకరు మండిపడుతున్నారని తెలియదు సుమిత్రకు మరో ఐదు నిమిషాలు గడిచేసరికి హాల్లో కలకలం బయలుదేరింది అందరూ చూసేవైపు తను చూసింది తెల్లని మల్లె లాంటి పంచతో లాల్చి వేసుకుని వస్తున్నాడు ఒక యువకుడు అతని వెనకాలే తల వంచుకుని చేతిలో గిఫ్ట్ ప్యాకెట్ పట్టుకుని వస్తుందో యువతి సాధారణంగా ఉన్నా ఆ యువతిలో అందచందాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి ఎవరో ఈ పిల్లనాయకుడు అనుకుంది ప్రశాంతి ఏమిట్రా ఇంత ఆలస్యం సుమిత్ర ముఖం వెలిగిపోతోంది ఏడి మహానుభావుడు మా ఆలస్యం ఆలస్యమవుతుంది నా కోసం చూడనవసరం లేదు అని ఫోన్ చేశానుగా అయినా నీకు బుద్ధి లేదు సుమిత్ర ఇంతమందినిలా ఎదురు చూడబెట్టడం తెలివి తక్కువ కాదు ఏమిటోరా నువ్వు రాకపోతే తోచలేదు అంది సుమిత్ర సుమిత్ర అతను ఒక ఈడువారే ప్రశాంతి నవ్వుకుంది ఈ దోవతి పండితుని అందరిని అందరినీ ఇంతసేపాపింది అనుకుంది ఇంతలో సునంద ముందుకొచ్చింది నువ్వా నందా అప్పుడే ఎంత మారిపోయావు ఏడి నీ ప్రాణేశ్వరుడు సునంద చేతిని అపురూపంగా పట్టుకున్నాడతను అన్నయ్య నీమీద నాకు చాలా కోపంగా ఉందిరా నీ పెళ్లికి రాలేదనా ఇక హైదరాబాద్ వచ్చానుగా రోజూ వస్తాను మీ ఆయన దర్వానతో గెంటించే వరకు సరేనా అన్నట్టేడి మీ ఆయన ఆయనకు పనుందిలే ఇదిగో మా గారు ప్రశాంతి మా పిన్ని కొడుకు మన్మోహన్ అంటూ పరిచయం చేసింది ఇదిగో ఇటు అరుణా వెంట వచ్చిన యువతిని పిలిచి పరిచయం చేసింది ఒక్క క్షణం అతని చూపులు ప్రశాంతి మీద నిలిచాయి ఏదో కంపరం పుట్టినట్టు చూపులు తిప్పుకుంటూ చేతులు జోడించాడు వెంటనే పని ఉన్నట్టు అక్కడ్నుంచి వెళ్లి సుమిత్ర కొడుకుని ఎత్తుకున్నాడు రా నాని కేక్ కొద్దుగాని అన్నాడు ప్రశాంతికి కోపం దుఃఖం వచ్చాయి ఏనాడు ఏ పురుషుడు తన వంక అలా చూడలేదు అవును మరి తమిద్దరికీ దేంట్లో పోలిక అతను బీదవాడు తను లక్ష్మీపుత్రిక అతను బాధ్యత గల భారత యువకుడు తను తన బాధ్యతలు తన వారికిచ్చి నిశ్చింతగా ఉండే అదృష్టవంతురాలు నాగరికత అంచులు చూసిన అతివ తను అనాగరికంగా అందరిలో ప్రత్యేకత కల్పించుకు తిరగాలని ఆరాటపడే మనిషి అతను అతని చూపులతో తనకేం పని మనసుకు నచ్చ చెప్పుకుంది ప్రశాంతి అక్కడే నిలబడిన అతని చెల్లివంక చూసింది ఆంధ్రుల ఆడపడుచు అనడానికి వెనుతీయ్యనట్టుగా ఉందామే తేనె రంగు అంచుతో ఉన్న తెల్ల గద్వాల చీర అదే జాకెట్టు వేసుకుంది ఒంటి ముత్యపు దిద్దులు ముత్యాలహారం చేతులు నిండుగా గాజులు ఉన్నాయి రాశాంతి సుమిత్ర వచ్చి లాక్కుపోయింది చక్కగా నానిగాడికి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి వాడి ఈడు పిల్లల్ని పిలిస్తే పార్టీ కాదా బావగారు మరోసారి తిరిగి చూసింది మన్మోహన్ అనబడే ఆ పురుష పుంగవుడు సుమిత్ర భర్తతో అంటున్నాడు ఆ మాట మీ సుమిత్రకు చెప్పు కొద్ది విషయాల్లో పురుషుడి నిర్ణయం అత్యవసరం బావా అన్నాడతను అతన్ని కోపంగా చూడబోయింది ప్రశాంతి కానీ మగసిరి ఉట్టిపడే ఆ ఆకారం గంభీరంగా సంగీతంలా వినిపించే గొంతుకు ముగ్ధురాలైపోయింది తన కోపం మరిచి అతన్నే చూస్తూ ఉండిపోయింది చప్పట్లు పాటలు అయ్యాక పార్టీ మొదలైంది అందరూ పలహారాల మీద దండయాత్ర సాగించారు ఇలాంటి విషయాల్లో పాశ్చాత్యులను అనుకరించే బదులు వారిలోని మంచి గుణాలు నేర్చుకోరెందుకో అని ఆలోచిస్తూ బల్లకొకవైపు మన్మోహన్ నిలబడ్డాడు ఈ మనిషికింత పొగరేంటి అందరినీ వెర్రెత్తించే అందన్నాది ఒక్కసారి కూడా చూడడే సుకుడా ఋష్యశృంగుడా అనుకుంటూ ప్రశాంతి మరోవైపు నిలబడింది ఏమర్రా మిమ్మల్ని అధునాతన సనాతన కట్టుబొట్టుకు ప్రతినిధులుగా ఎవరు నిలబెట్టారు పక్కపక్క నవ్వుతూ వచ్చింది సుమిత్ర అతను ఉలిక్కిపడి ప్రశాంతి వంక చూసి దూరంగా ఉన్న స్నేహితుల వెళ్ళిపోయాడు ప్రశాంతి సునంద మరికొందరు యువతులు ఉన్న చోటికి వెళ్ళింది ఒట్టి చేతులతో వచ్చిన ఆడపడుచును చూసి సునంద లేచి ప్లేట్లు అన్నీ పెట్టసాగింది మీ ఆడబడుచుకు ఇక్కడ సేవలెందుకే ఎవరో సునందను వెక్కిరించడం ప్రశాంతి చెవుల్లో పడింది ఇలాంటి పార్టీలంటే అందుకే రాబుద్ది కాదు అనుకుందామే సునంద మాత్రం ఎంతసేపు కనిపెట్టుంటుంది పుట్టింటి బంధువులతో మైమర్చి మాట్లాడుతోంది ప్రశాంతి ఒంటరిగా మిగిలిపోయింది గోల్డ్ స్పాటా కోకో కోలా ఓ చిలిపి వచ్చి అడిగాడు నో థ్యాంక్స్ పోనీ ఒంటరిగా ఉన్నారు కంపెనీ యువనా థ్యాంక్స్ నాకు ఒంటరిగా కూర్చోవడమంటే ఇష్టం ఐసీ అతను బలవంతంగా ఆమె చేతికి గోల్డ్ సీసా ఇచ్చాడు పక్కనే కుర్చీలో కూర్చున్నాడు దూరంగా స్నేహితుల మధ్య జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది ఎవర్రా ఆ బొమ్మ డాక్టర్ గారి మరదలి ఆడబిడ్డట ఏమందన్ మెల్లగారా నాయన ఆవిడకు యూనివర్సిటీ మొత్తం జడుస్తుందట వివాహం కాలేదా వాళ్ళనే తిరస్కరించిందట ఫారిన్ రిటర్న్ కూడా ఆమె కంటికి ఆనలేదట పురుగుల్ని విధిల్చినట్టే విధిలుస్తుందట అంత గర్వమెందుకో అంత అందగత్తేం కాదే ఏడ్చారు అందని పళ్ళు పులుపు అన్నట్టు ఇంతమంది స్త్రీలున్నారు ఆమె అందం ఎవరికుంది అందమంతా అడవి కాచిన వెన్నెలవుతుంది కదరా ఇల్లు కాచిన వెన్నెలు కావాలా ఆశ ఉండగానే సరా ఆమెను చేపట్టే పురుషుడు అదృష్టవంతుడ్రా ఆ అదృష్టం మనకెందుకు కలగ ఈ సంభాషణకి వినలేక మన్మోహన్ లేచి మరోవైపుకు వెళ్లాడు వీపు తీపరంగా ఉందా మొదట కనిపించేది చంపరా ఏదైనా సరే ఆమె స్పర్శైనా లభిస్తుందిగా ట్రై చూడు ఈ ఆడవాళ్లు తమ అందం పొగిడితే చాలు అనుకుంటూ వచ్చిన యువకుడే ప్రశాంతి పక్కన కూర్చున్నాడు ఏవండి ఏంటి మీరిక్కడ చుక్కల్లో చంద్రుడిలా ఉన్నారు చాలా పాతకాలం ఉపమానం అంది ప్రశాంతి నిజవండి మీ పేరేంటి కుర్రాడు ఎందుకో ఇంత అందమైన వారి పేరు ఇంకెంత అందంగా ఉంటుందోనని ప్రశాంతి చిరాగ్గా చూడబోయి నవ్వింది మీ పేరండి అడిగింది అతను పొంగిపోయాడు చేత్తో క్రాఫ్ట్స్ సర్దుకున్నాడు గర్వంగా భుజాలెగరేశాడు గుణవంత్రావండి అన్నాడు పక్కున నవ్విందామె అతని ముఖం చిన్నబోయింది ఎందుకన్నట్టు చూశాడు పేరుకీ గుణానికి సంబంధం లేదు కదా నా విషయంలోనూ అంతే అంది అతని ముఖం చిన్నబోయింది కొందరు యువతులు తమకేదో పని ఉన్నట్టు మన్మోహన్ రాసుకు తిరగడం గమనిస్తూ మెల్లమెల్లగా సమోసా కొరుకుతోంది ఆమె దృష్టి ఎక్కడుందో చూశాడు గుణవంతరావు ఆమెను అతన్ని బద్ధశత్రువులుగా చేయడం రెండు నిమిషాల పని సీతాకొక చిలుకల్లా అలంకరించుకునే అమ్మాయిలంటే మన్మోహనకు ఏమాత్రం సదభిప్రాయం లేదని అతనికి తెలుసు కుర్చీ క్రిందుగా కాళ్లు పోనిచ్చి ఆమె కాలు తొక్కాడు అబ్బా అని చురుక్కున చూసింది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడా కుర్రాడు షడప్ అతని చెంప చెల్లు మంది ప్రశాంతి కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి అతడు ఆశించినట్టుగానే మన్మోహన్ పరిగెత్తుకొచ్చాడు ఏం జరిగింది ఆవిడా అంటూ చెంప పట్టుకున్నాడా కుర్రాడు ఆవిడ నీ చెంపను సత్కరించింది ఎందుకు ఒంటరిగా కూర్చుంది ఎవరూ సర్వ్ చేయడం లేదని కోకోకాలా కావాలా అన్నాను అంతే అన్నాడా కుర్రాడు అతడు చెప్పే అబద్ధాలను కళ్ళు పెద్దవి చేసి వింటుంది ప్రశాంతి మగాడ చీడపురుగా అబద్ధాలు కూడాను వెళ్లి మరో చెంపపై ఈడ్చుకొట్టింది నిజం చెప్పేడువు అంది ఆమె మాట పూర్తి కాకముందే ఆమె చెయ్యి బలంగా పట్టుకున్నాడు మన్మోహన్ అప్పటికి అందరూ చోట్లు వదిలి కుతూహలంగా వచ్చి చూస్తున్నారు మీరు స్త్రీయేనా తమకు చత్వారముందేంటి కర్మ నిర్లక్ష్యంగా ఉంది సమాధానం చత్వారం నాకు కాదు మీకు ధనంతో కళ్ళు మూసుకుపోయాయి అందగత్తెనన్న అహంకారంతో కళ్ళు మూసుకుపోయాయి అతను మండిపడినట్టే అన్నాడు థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్స్ అంది నిర్లక్ష్యంగా అతన్ని కొట్టడానికి ఎన్ని గుండెలు అలాంటి పిరికివాడిని నిజం చెప్పలేని దద్దమ్మను కొట్టడానికి ఎన్నో గుండెలు కావాలా అందామే అతనేదో అనబోయాడు మను సుమిత్ర అతని చెయ్యి పట్టుకుంది చాలే తెలివి కాస్త మర్యాదగల మనుషుల్ని పిలుచుకోరు చూడండి దేవిగారు అతన్ని కొట్టే అధికారం మీకు లేదు కనబడిన ఆడపిల్ల వెంటల్లా పడి అల్లరి పెట్టే అధికారం మీ గుణవంతుడికి లేదని చెబుతున్నాను ఇక్కడ ఇంతమంది ఉండగా మీ వంట ఎందుకు పడ్డాడు తీక్షణంగా అడిగాడతను అతన్నే అడగరాదు అడగాల్సిన అవసరం లేదు నేను చెబుతున్నాను వినండి మీ వేషభాషల్లో అధునాతనం గాని భావాల్లో కాదు మీ కత్తిరించిన జుట్టు పెదవులకు పూసిన రంగు అతన్ని రెచ్చగొట్టాయి వేషం వేసినట్టుగా అలవాట్లు చేసుకోవాలి మేడం అన్నాడు మన్మోహన్ అన్నయ్య సునంద ఆదుర్దాగా వచ్చింది ఏమంటున్నావు అంతకంగారెందుకు చెల్లాయి అపురూపంగా చూడబడే స్త్రీ ఇలా అంగాలు ప్రదర్శిస్తూ బొడ్డు కిందికి చీర ఉండి లేనట్టు భ్రమ కలిగించే జాకెట్టు అంటూ ఇంకా ఏదో అనబోతున్నాడతను షటప్ మరుక్షణంలో ఆమె చెయ్యి అతని చెంపను తాకేదే అది గమనించి ఆ చెయ్యిని ఒడుపుగా పట్టేశాడతను అందరినీ కొట్టడం అంత తేలిక కాదు మేడం అందరాడవాళ్లను విమర్శించడం నీ తరం కాదు సార్ వెటకారంగా కోపంగా అంది ప్రశాంతి నీ వేషం పెద్ద మనిషి తరహాగా ఉండగానే సరికాదు అంటూ చేయి విదిలించేసింది ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా నోరు పారేసుకునే మూర్ఖుడితో ఇంతసేపు కాలం వృధా చేయడం నాదే తప్పు విదిలించినట్టే నాలుగు గంగల్లో బయటకొచ్చింది ప్రశాంతి శాంతి శాంతి వెనకాలే సునంద పరుగెత్తింది మై గాడ్ శాంత జ్వాల అంటే బావుండేది మన్మోహన్ కంఠం వినిపించింది ప్రశాంతి ముఖం జేవురించింది అతను పట్టుకున్న చోట ఒక్కసారి తడిమి చూసుకుంది ఇంతవరకు మాదిరెడ్డి సులోచన గారి భిన్న ధృవాలు నవల ఆడియో మొదటి భాగం విన్నారు కదా మిగిలిన కథ తరువాతి భాగాల్లో వివరిస్తాను అంతవరకు మరి నమస్తే